తెలంగాణ విభజన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసనగా మార్కెట్ ఆఫీస్ నుంచి కొమరంభీం చౌక్ వరకు టిఆర్ఎస్ నాయకులు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి రహదారిపై ధర్నా చేశారు. తెరాస పార్టీ అధ్యక్షుడు ఇంతియాజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ విభజన పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేయడం జరిగిందని అన్నారు. మోడీ తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజన సరిగా జరగలేదని 4.5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద విషం చల్లే మాటలు మాట్లాడినందుకు గౌరవ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో నిరసన నల్ల జెండాలు ప్రదర్శిస్తూ ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోదీ బహిరంగంగా తెలంగాణ 4.5 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరు భిక్షంతో రాలేదు కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎందరో తెలంగాణ విద్యార్థి అమరీరు వీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని ఈరోజు వాళ్ళ గుండెలను అవహేళన చేసిన విధంగా వాళ్ళు మనసును నొప్పించే విధంగా మాట్లాడిన దేశ ప్రధాని ఖచ్చితంగా ఎప్పటిదాకైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలను బహిరంగ క్షమాపణ తెలియజేయరు అప్పటిదాకా